ప్రభువును ప్రియదక్షుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు, పరిశుద్రమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేక సమయంలో నా తండ్రి, మేము యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతూ ఉండగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేడు మనం ధ్యానం చేసుకోబోయే వాక్యం యొక్క టైటిల్, క్రియలు లేని విశ్వాసము మృతము. ఏంటి ఆ క్రియలు? సాధారణంగా మనం చాలాసార్లు ఈ వాక్యభాగాన్ని వినుంటాం. అంటే క్రియలు లేని విశ్వాసం మృతమైంది అని చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఏంటి ఆ క్రియలు అనే అంశం గురించి మనం ఈ యొక్క వాక్యభాగంలో ధ్యానం చేద్దాం. అయితే ప్రియులారా, క్రియలు లేని విశ్వాసమైనా క్రియలు లేని ప్రేమ అయినా కూడా వ్యర్థమైనవే. అవి క్రియల్లో చూపించుకోకుండా ప్రేమ ఉంది అంటే ప్రయోజనమేంటి? నానా నువ్వంటే నాకు బాగా ఇష్టం అంటంలో ప్రయోజనమేంటి? అమ్మ నువ్వంటే నాకు బాగా ఇష్టం అంటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 10 సార్లు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అనడంలో ప్రయోజనం ఉందా? ఏమండి మీరంటే నాకు బాగా ఇష్టం అని ఒక భార్య భర్తతో చెప్పడం వలన ప్రయోజనం ఏంటి? అంటే ఆ ప్రేమ పనుల్లో చూపించాలి, ఆ ప్రేమ క్రియలలో చూపించాలి. నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే క్రియల్లో ఆ ప్రేమను చూపించినప్పుడు ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. నాన్న నువ్వంటే నాకు ఇష్టం అంటే నాన్నకి నువ్వు చూపించే విధేయతలో, నాన్నని ప్రేమించే విధానాన్ని అవన్నీ కూడా క్రియలలో చూపించినప్పుడు కదా నాన్నకి ప్రయోజనం. కొంతమంది ప్రేమలు మాటల్లోనే ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏమండి అతను అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాడండి అంటారు. అంటే అరచేతిలోనే అన్నీ చూపిస్తూ ఉంటాడు కానీ చేతుల్లోకి అవి రావు అని అర్థం. అలాగే కొంతమంది మాటల్లో ఎక్కడ లేనంత విస్తారమైన మాటలు, కోటలు దాటేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, వారు ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ అవి పనుల్లోకి వచ్చేప్పటికీ, ఆ క్రియల్లో వచ్చేప్పటికీ అవి కనిపించవు. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తున్న ఆ వ్యక్తికి నీ వలన ప్రయోజనం కలిగినప్పుడు కదా ఆ ప్రేమకు అర్థం. ఇది అంటే ప్రియులారా, గమనించండి, అవి క్రియలు కలిగి ఉంటేనే దానికి అర్థం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అవి క్రియలు లేనంత వరకు, అవి చేతలు లేనంత వరకు కూడా అవి నిష్ప్రయోజనమైనవి. అలాగే విశ్వాసమైన, దేవుడంటే నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ క్రియలు అన్న విషయాన్ని మనం సవివరంగా ఈ యొక్క వాక్యభాగంలో చర్చించుకుందాం. మరి యాకోబు పత్రిక 2:14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఏంటంట, క్రియలు లేని విశ్వాసం వల్ల ఏంటి ప్రయోజనం? అలాగే మీలో మీ సహోదరుడైనా మీ సహోదరి అయినా దిగంబరులై, అంటే వస్త్రాలు సరిగ్గా లేక, ఆనాటికి భోజనం చేయడానికి కూడా సరిగ్గా లేక, చలికతో ఉన్నప్పుడు మీరు చూచినప్పుడు వారు, అయ్యయ్యో నీ పరిస్థితి ఇలా ఉందే, త్వరగా వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళమ్మా, చలి కాచుకోమ్మా, కొంచెం రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? చూడండి, వారికి ఆహారం లేదని మీకు తెలిసినప్పుడు, వారికి వస్త్రాలు సరిగ్గా లేవని తెలిసినప్పుడు నీవు అలా ప్రేమతో కూడుకొని మాటలు చెప్పేసి వదిలేయడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం చేయాలి? వారికి వస్త్రాలు ఇవ్వగలగాలి, లేకపోతే వారికి కొంచెం ఆహారమైనా పెట్టగలగాలి. నీ స్తోమతను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు కలిగినంతలో కొంచెమైనా కూడా వారికి ఏదైనా చేయగలగాలి. కనీసం నువ్వు చేయలేకపోతే చేసేవారికన్నా చెప్పి చేయించాలి. ఖచ్చితంగా ఈ రీతిగా చేసినప్పుడే కదా నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఆదరణ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అది అంటే నువ్వు
ప్రేమించేటప్పుడు అది చేతల్లో ఉండాలి, క్రియల్లో ఉండాలని సుస్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తుంటే, నీకెవరి మీదైనా ప్రేమ ఉన్నట్లయితే, నీ స్నేహితుని మీదో, లేకపోతే నీ సహోదరి మీదో, నీ సహోదరుని మీదో, నీ తల్లి మీదో, నీ తండ్రి మీదో, మరి నీ భార్య మీద, నీ భర్త మీద నువ్వు ప్రేమను చూపించాలనుకున్నప్పుడు అవి ఖచ్చితంగా చేతలలోనే చూపించాలి, క్రియలలోనే చూపించాలి. అలాగే దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద ఉన్న విశ్వాసం కూడా ఖచ్చితంగా క్రియలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది దేవుడు అంటే చాలా ఇష్టమండి, నాకు ఆయన అంటే బాగా ఇష్టమండి అంటూ ఉంటారు. అవి ఖచ్చితంగా క్రియలు కలిగి ఉంటేనే ఆత్మీయమైన మేలులు పొందగలుగుతారు. ఈ లోకంలో ఒకవేళ శారీరక మేలులు పొందడానికి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉండొచ్చు. చాలామంది వారికి కలిగిన వ్యాధంలో, వారికి కలిగి ఉన్న బాధల్లో, వారికి కలిగి ఉన్న సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మరి దేవుణ్ణి ఆశ్రయించి ఉండొచ్చు. నిజమే, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపించగలడు. అయితే ఈ హెలోక మేలుల కొరకే దేవుడు అంటే కానే కాదు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకంటే దేవుడు లేకుండా కూడా సంపాదించవచ్చు, దేవుడు లేకుండా కూడా కొంతమంది అప్పులు తీర్చుకునే వాళ్ళు లేరండి, దేవుడు లేకుండా కూడా గొప్ప గొప్ప వ్యాపారాలు చేసేవారు లేరా, దేవుడు లేకుండా ఆరోగ్యం తెచ్చుకునేవారు లేరా. అంటే నిజముగా నీకు ఆ స్థితి లేనప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ అంతటా నీవు నిన్ను వ్యాధిని స్వస్థపరుచుకునే అవకాశం నీకు లేనప్పుడు, అలాంటి స్థితి నీకు లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ జీవితం వరకే మనకు సరిపోతాయి, ఈ జీవితం వరకు, ఈ 70 సంవత్సరాల జీవితం వరకు సరిపోతాయి, కానీ ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వలేవు. కాబట్టి మన విశ్వాసం క్రియలు కలిగిందైతే ఖచ్చితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం. ఏంటి ఆ క్రియలు? చూడండి, ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సిన ప్రాథమిక నియమాలే అనండి, లేకపోతే 4 మూల స్తంభాలే అనండి, 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 4 విషయాల గురించి చెప్పుకుందాం. 1, సాల్వేషన్, రక్షణ. 2, స్టెబిలైజేషన్, స్థిరపరచబడతాం. 3, ప్రియులారా, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందడం. అలాగే 4, ప్యూరిఫికేషన్, పవిత్రపరచబడతాం, లేకపోతే పరిశుద్ధపరచబడతాం. ఈ 4 క్రియలు కూడా చాలా చాలా క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాథమికమైనవి, చాలా ముఖ్యమైనవిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడు మనల్ నుంచి ఆశించే క్రియలు ఇవి. నీకు దేవుడు అంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినప్పుడు, దేవుడిని నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుణ్ణి విశ్వసించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, క్రీస్తుని నీవు విశ్వసిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, క్రీస్తు నీ నుంచి కోరుకునే 4 ప్రాథమికమైన విషయాలుగా ఈ 4 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 1, సాల్వేషన్, ఇక రక్షణ. అనగా ఈ రక్షణ కార్యం అనేది మనిషి జీవితంలో ఎలా జరుగుతుంది, ఈ క్రియ ఎలా జరుగుతుందంటే, చూడండి, మనిషి దేవుని నియమావళికి వ్యతిరేకంగా పాపం చేసి మరి భయంకరమైన పాపపు కూపంలో కూరుకుపోయినప్పుడు, చూడండి, పాత నిబంధన ప్రకారము పాపము చేసిన వారు ఏం చేస్తారంటే, ఒక తప్పు చేస్తే బలి ఇవ్వాలి, ఒక తప్పు చేస్తే రక్తాన్ని చిందించాలన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో పావురాలను కానివ్వండి, కోళ్ళను కానివ్వండి, లేకపోతే మేకలను కానివ్వండి, గొర్రెలను కానివ్వండి, బలు ఇచ్చేవారు, రక్తాన్ని చిందించేవారు. అలాగే ఈరోజు మన స్నేహితుల్ని, మన బంధువుల్ని మనం చిన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోకముందు మనం చేసింది కూడా మన దేవతలు అనబడుతున్న వారికి బలులు ఇస్తూ ఉండేవారు. నేను మేమేం చేస్తామో మాకు తెలుసు, గొళ్ళ దగ్గరికి వెళ్ళి బలులు ఇస్తూ ఉండేవారు, కోళ్ళను కానివ్వండి, మేకలను కానివ్వండి, గొర్రెలను కానివ్వండి, బలులు ఇస్తూ ఉండేవారు. అది దేవునికి నైవేద్యం ఇచ్చినట్టుగా, దేవునికి అర్పించినట్టుగా దేవుని కృప మన మీద ఉంటుందనే ఆలోచనతో, దేవుడు మనల్ని కరుణిస్తాడనే ఆలోచనతో ఆ బలులు ఇస్తూ ఉండేవారు. చూడండి, ఆ యొక్క బలులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే, పాత నిబంధన గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపము ప్రక్షాళన చేయబడటానికి రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటారు. మనిషి పాపం చేసి మరి పాపిగా మారిపోయాడు. ఈ మనిషి పాపం నుంచి ఎలా ఆ యొక్క ప్రక్షాళన జరుగుద్ది అంటే రక్తాన్ని ప్రోక్షించాలి. సో జంతువుల రక్తం వలన మనిషి పాపం ప్రక్షాళన చేయబడదు, పవిత్రమైన రక్తం అనేది చిందించబడాలి. ఏ మనిషి యొక్క రక్తం పవిత్రంగా ఉందని ఆలోచన చేస్తే ఏ మనిషి కూడా పవిత్రుడిగా లేడు, ఏ మనిషి యొక్క రక్తం కూడా పవిత్రంగా లేదు. కాబట్టి ఆ దేవుడే స్వయంగా మనుష్య కుమారునిగా యేసుక్రీస్తుగా ఈ భూమి మీద జన్మించి ఆ యొక్క రక్తాన్ని చిందించడానికే ఆయన జన్మించాడు. తన రక్తాన్ని ప్రోక్షించి ఈ సమస్త మానవాళిని పాప ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో ఆయన మనుష్య కుమారునిగా, మరి పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, ఆయన కన్యమరి గర్భాన్ని జన్మిస్తాడు, ఈ భూమి మీద జన్మిస్తాడు అని, తన యొక్క రక్తాన్ని చిందిస్తారని. చూడండి, ఆ రీతిగా తన రక్తాన్ని దేవుడు చిందించాడు. ఈ కార్యమందు విశ్వాసం ఉంచి దేవుడు నా కొరకు, నా పాపముల కొరకు తన రక్తాన్ని చిందించాడని నమ్మాలి. సో ఆ రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని
చిందించి పాప ప్రక్షాళన కార్యాన్ని ఆయన చేశారు. మూడో రోజు పునరుద్ధానమై మరణం మీద విజయం పొంది, అలాగే ప్రియులారు ఆ యొక్క కాలి మంది విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా మరణం మీద విజయాన్ని దేవుడిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయం అందు పరిపూర్ణంగా విశ్వసించి, దేవుడు నా కోసం రక్తాన్ని చిందించాడు, నా పాపాల కోసం దేవుడు రక్తాన్ని చిందించాడు, నేను నమ్ముతున్నాను, ఏసయ్యా నా పాపాలన్నింటిని నువ్వు రక్షించావు, నీకు వందనాలని చెప్పి నా పాపాలన్నింటిని నువ్వు రక్షించినందుకు మీకు సాక్షిగా నేను బ్రతుకుతానని తీర్మానం తీసుకుని ప్రభువాని కిష్టుడిగా నేను జీవిస్తానయ్యా అని దేవునికి తీర్మానం తీసుకోవడమే రక్షణ, సాల్వేషన్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సిన విషయం. దేవుడు అంటే నీకు నమ్మకం ఉన్నప్పుడు, దేవుడు అంటే విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించడానికి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. దేవుని నలుగురిలో ఒప్పుకోవడానికి ఆ యొక్క నీటి బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని చేయాలి. రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని చేయాలి. ఇది రక్షణ, సాల్వేషన్ ఫస్ట్ స్టెప్. రెండవది ప్రియులారా, స్టెబిలైజేషన్, స్థిరపరచబడాలి. ఏంటి ఈ స్థిరపరచబడతాం అనే విషయం గురించి ఆలోచన చేయాలంటే ఒక ఉపమానం చూద్దాం. ఏంటి ఆ ఉపమానం అంటే, ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంది, బండ మీద కట్టిన ఇల్లు ఉంది. చూడండి, వరదలు, తుఫానులు, గాలులు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోయిందంట, బండ మీద కట్టిన ఇల్లు పడకకుండా ఆ వరదలు, తుఫానులు, గాలులలో అది నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు, ఈ బండ మీద కట్టిన ఇల్లు అంటే, ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని క్రీస్తనే బండ మీద నీ విశ్వాసాన్ని కట్టుకుంటే ఈ ఇల్లు విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. మరి ఆ యొక్క వాక్యం మీద, ఆ యొక్క క్రీస్తు మీద స్పష్టంగా దేవుని మనసు అర్థం చేసుకుని నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి. మరి అంతంత మాత్రంగా చూడండి, ఎలాగంటే అసలు ఈ స్థిరపరచబడతాం అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు అనుకూలమైన సమాధానం రాకపోయినా, లేకపోతే బాగా మనం ప్రేమించేవారు మన వారిని మనం కోల్పోయినప్పుడు కానివ్వండి, ఏదైనా విషయంలో వ్యాపారంలోనో ఎక్కడైనా నష్టపోయినప్పుడు కానివ్వండి, మనకి దేవుడు అంటే విశ్వాసం అనేది సన్నగిలిపోతూ ఉంటుంది. కొంతమందికి దేవుడే ఉంటే నాకు ఇలా జరుగుద్దా, దేవుడే ఉంటే నన్ను ఇలా వదిలేస్తాడా అని ఏదో ఒక బలహీనమైన మాటలు మాట్లాడుతూ, బాధకరమైన మాటలు మాట్లాడుతూ వారు మెల్లమెల్లగా చెప్పపడిపోయిన వారిగా, చల్లారిపోయిన వారిగా అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, వారి విశ్వాసము సన్నగిలిపోయింది అని అర్థం. ఏంటా వరదలు, తుఫానులు, గాలులు అంటే, వరదలు, తుఫానులు, గాలులు అంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు. నీ విశ్వాసము బండ మీద కట్టినబడింది అయితే, అంటే స్పష్టంగా దేవుని ఉద్దేశాలు నీకు అర్థమై ఉంటే, స్పష్టంగా దేవుని యొక్క వాక్యం నీకు అర్థమై ఉంటే, దేనికోసం దేవుడు కావాలో నీకు అర్థమై ఉంటే, నీ విశ్వాసం ఎక్కడ కట్టుకుంటావంటే ఆ క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటావు. అప్పుడు దేనికోసం దేవుడిని కావాలో అర్థమైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవు కదా. దేవుని మీద నుంచి నీ మనసును లోకం మీదకి మళ్లించవు కదా. దేవుని మీద నుంచి నీ మనసును నీ యొక్క సొంత జ్ఞానం మీదకి మళ్లించవు కదా. చూడండి, దేవుడు ఎందుకు కావాలో మనకు అర్థమవ్వాలి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు అర్థమవ్వాలి. అప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని దేని మీద కట్టుకుంటావంటే, బండ మీద కట్టుకున్న దానిలాగా, నీలోని బండ మీద కట్టుకున్న దానిలాగా నువ్వు ఉంటావు. అంటే స్థిరపరచబడతావు దేవునిలో. కొంతమందికి దేవునిలో స్థిరత్వం ఉండదు, వారికి కలిగిన కష్టాలను బట్టి అటుకు గంతు ఇటుకు గంతు వేస్తూ ఉంటారు, మరి వారి సొంత ఆలోచనలను బట్టి వాళ్ళు చేసేస్తూ ఉంటారు, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా. చూడండి, మన విశ్వాసాన్ని స్థిరపరచబడతామంటే దేవునికి ప్రాధాన్యతనివ్వాలి, దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని కోసమే మనం బ్రతకాలి తప్ప ఏదేదో కూడా దేవుని ప్రక్కన పెట్టి వ్యాపారాలు, దేవుని ప్రక్కన పెట్టి ఏదో, దేవుని ప్రక్కన పెట్టి మోసాలు, దేవుని ప్రక్కన పెట్టి మరి ఏదో అబద్ధాలు, దేవుని ప్రక్కన పెట్టి శరీరేచ్ఛలు, ఇలాగ దేవుని ప్రక్కన పెట్టేసి నువ్వేదో చేసుకోవడం కాదు, కానీ దేవుని మీద మన విశ్వాసాన్ని స్థిరంగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. బండ మీద కట్టుకోవాలి. అప్పుడు బండ మీద కట్టుకున్నప్పుడు వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, మరి గాలులు వచ్చినా, భయంకరమైన విషయాలు వచ్చి కొట్టిన ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి అది కదల్చబడదు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అది కదల్చబడదు. చూడండి, యోబుని మనం చూసినట్లయితే, యోబుకి ఏమైంది, యోబుకి తన జంతువులన్నీ కూడా చనిపోయినాయి. అంటే తనకి వ్యాపారంలో నష్టం వచ్చింది, తన పిల్లలు కూడా చనిపోయారు. తన పిల్లలు చనిపోయినప్పుడు, తన జంతువులు చనిపోయినప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడు ఇచ్చినప్పుడు సంబరపడిపోవడానికి, దేవుడు తీసుకున్నప్పుడు దేవుని దూషించడానికి మనమెవరం, దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుడు చేస్తూ ఉంటాడు అనేది యోబు యొక్క ఆలోచన, యోబు యొక్క విశ్వాసం. ఎంత గొప్పగా స్థిరపరచబడ్డాడు యోబు. అదే ఒకవేళ నువ్వైతే నీ యొక్క గొర్రెలని చనిపోతే, నీ మేకలని చనిపోతే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని తెలుసుకున్నాను, దేవుని తెలుసుకుంటే ఇలా జరుగుతుందండి అంటారు కదండి.
కానీ యోబు ఏమన్నాడు, దేవుడిచ్చాడు దేవుడు అంటే దేవుని ఉద్దేశాలు బాగా తెలిసిన వాడు యోబు. చూడండి, మన విశ్వాసం ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద కట్టుకోవాలండి. చూడండి, యోబు ఎక్కడ కట్టుకున్నాడంటే తన విశ్వాసాన్ని బండ మీద కట్టుకున్నాడు. కాబట్టి వరదలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, తుఫానులు వచ్చినాయి, బండ మీద కట్టబడిన ఆ ఇల్లు, ఆ విశ్వాసం అనే ఇల్లు కదల్చబడలేదు. చూడండి ప్రియులరా, అలాగే యోసేపును చూసిన యోసేపుకి వచ్చిన కళ ఏంటి, తన అన్నలందరూ తన అన్నల పనులన్నీ తన పనికి నమస్కరించినట్టుగా వస్తే ఎక్కడున్నాడు, గుంటలో ఉన్నాడు, గోతులో పడవేయబడ్డాడు. ఏంటయ్యా ఏసయ్యా ఈ పరిస్థితి ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి అని దేవుని మీద సనుక్కోలే. ఒక ఇంటికి బానిసగా అమ్మవేయబడ్డాడు. ఏంటి ప్రభువా నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అని సనుక్కోలే. దేవునికి నమ్మకస్తుడిగానే జీవించాడు. ఆయన చేయని తప్పుకి నిందపడ్డాడు. పోతీఫర్ భార్య భయంకరమైన నింద వేసింది యోసేపు మీద. ఆయన ప్రభువా నేను ఇంత నమ్మకంగా జీవిస్తుంటే నువ్వు కరుణిస్తున్నావా, అసలు నువ్వు చూస్తున్నావా, అసలు నువ్వు ఉన్నావా అని యోసేపు ప్రశ్నించలా తన విశ్వాసాన్ని కోల్పోలే. ఇంకా నమ్మకంగానే ఉన్నాడు. జైల్లో వేయబడ్డాడు, జైల్లో వేయబడినా కూడా ఇంకా నమ్మకంగానే ఉన్నాడు. ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూనే ఉన్నాడు. చూడండి ప్రియులరా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా యోసేపు తన విశ్వాసాన్ని కోల్పోలే. ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఆయనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఏమి కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేనికోసమండి, మేలు కోసమే. యోసేపు జీవితంలో అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఏం జరగడానికి తెలుసా, ఆ మేలు కలగడానికే. చూడండి ఆ యొక్క చివరిగా ఆ యోసేపు అంత భయంకరమైన మలుపులు ఇబ్బందులు పడిన తర్వాత యోసేపు యొక్క చరిత్ర ఏమైందో మనందరికీ తెలుసు. యోసేపు తనది కాని దేశంలో తను గొప్ప ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినప్పుడు తన అన్నలు తన దేశంలో కరువు వచ్చిందని ఈ దేశానికి వచ్చి తమ్ముడని తెలియకనే తమ్ముడికి సాష్టాంగ నమస్కారం చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు నీ జీవితంలో కలిగినా, నీవు ఎంత భయంకరంగా నువ్వు నష్టపోతున్నట్టు నీకు బాధ కలిగినా, ప్రియులారా గమనించండి, విశ్వసించండి, అది నీకు మేలు కలుగుటకే. ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కాబట్టి ప్రభువు మీద విశ్వాసాన్ని సన్నగిలిపోకుండా, ప్రభు మీద ప్రేమ తగ్గకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కొరకు జీవించాల్సిన అవసరం ఉంది. స్థిరపరచబడాలి. మొదటిది ఏంటండి, సాల్వేషన్, రక్షణ. ఈ రెండవ అంశం స్టెబిలైజేషన్, స్థిరపరచబడతాం. అలాగే మూడవ అంశం ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందడం. ఏంటి ఆ మూడో క్రియ, మన జీవితంలో జరగాల్సిన క్రియ. మనం దేవుడంటే నమ్మకం ఉంది, దేవుడంటే విశ్వాసం అంటే ఆ విశ్వాసంలో చూపించాల్సిన క్రియ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందాలి. రూపాంతరం అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపానికి రావడం. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసండి రూపాంతరానికి, ఒక గొంగళి పురుగు రూపాంతరం చెందుద్ది ఎలాగంటే సీతాకొక చిలుకగా. సీతాకొక చిలుక ఎంత అందంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనకి. రంగురంగుల సీతాకొక చిలుక మన చేయి మీద వాలినప్పుడు అది వెళ్ళిపోకూడదని చేతిని కదల్చుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటాం. మరి అదే గొంగళి పురుగు నీ చేతి మీదకి వస్తే, గొంగళి పురుగు నీ చేతి మీద పాకుతూ ఉంటే, ఆహా ఎంత బాగున్నా గొంగళి పురుగు, ఇంకా కొంచెం పాకు, ఇంకా కొంచెం పైకెక్కు అంటారా, అనరు కదా. గొంగళి పురుగును చూస్తే చేదరించుకుంటాం, గొంగళి పురుగును చూస్తే అసహించుకుంటాం, గొంగళి పురుగును చూస్తే ఒళ్ళు కంపరం ఎత్తుతూ ఉంటుంది. ప్రియులరా, గొంగళి పురుగు నుంచే కదా సీతాకొక చిలుక వచ్చింది. రూపాంతరం చెందాలంటే ఒకప్పుడు గొంగళి పురుగుగా ఉన్న నీవు, ఒకప్పుడు అందరికీ అసహ్యంగా ఉన్న నీవు, అందరికీ ఒక గగురుపాటుగా ఉన్న నీవు ఆహ్లాదంగా మారాలి, అందరికీ మేలుకరంగా మారాలి, అందరికీ సంతోషకరమైన వాడిగా మారాలి. ప్రియులరా, మీరు రూపాంతరం చెందినప్పుడు, మీ మాట తీరు మారినప్పుడు, మీ ప్రవర్తనా విధానం మారినప్పుడు అది అద్భుతమైన ఆహ్లాదాన్ని, అద్భుతమైన సంతోషాన్ని ఇతరులకిస్తుంది. ఇంతకు ముందు నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్న ఈర్ష్య, నీలో ఉన్న వ్యతిరేకపు బుద్ధులన్నీ కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఇతరులు నష్టపరచాలని, ఇతరులని ఇబ్బంది పెట్టాలని, ఇతరులని హేళన చేయాలనే ఒక భయంకరమైన ఆలోచనలన్నింటిని విడిచిపెట్టి ఇతరులకు మేలు చేయాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులను ఆదరించాలనే ఒక స్పష్టమైన సంతోషకరమైన దేవుని మనస్సు నీకు రావాల్సిన అవసరం ఉంది. నీ రూపం మారాల్సిన అవసరం ఉంది, నీ మాట విధానం మారాల్సిన అవసరం ఉంది, నీ నడవడిక మారాల్సిన అవసరం ఉంది, చక్కగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉంటానంటే దానివలన ఉపయోగం లేదు. అదే క్రియలు లేని విశ్వాసం అంటే. ఏమండి ఈరోజు భక్తులు ఎలా ఉన్నారో తెలుసా? ఆదివారం అంటే వెళ్ళిపోయి అద్భుతంగా పాటలు పాడేయడం. చాలా గొప్ప గొప్ప గాయకులు ఉన్నారండి ఈ సమాజంలో, ఎంత అద్భుతంగా చర్చిలకు వెళ్ళి పాడుతున్నారో చూస్తూ ఉంటాం.
ప్రియులారా, ఏ కూడికైనా సరే చాలా అద్భుతంగా మరి పాడుతూ ఉంటారు, కానీ వారి బయటకు వచ్చి మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, బయటకు వచ్చి జీవించే జీవితం చూస్తూ ఉంటే ఎంత భయంకరమైన కంపు కొట్టినట్టుగా ఉంటుందో ఆలోచన చేయండి. చూడండి, వారి జీవితం మనం పరిశీలించి చూసినప్పుడు అది చాలా సంతోషంగా ఉండాలి, అది చాలా నెమ్మదికరమైనదిగా ఉండాలి. వారు చక్కటి పాటలు పాడి చక్కగా ప్రభువును స్తుతించి వచ్చి వారి ఇంటి పక్కన వాళ్ళతోనో లేకపోతే వారి కుటుంబీకులతోనో వారు పడే గొడవలు, వారు మాట్లాడే మాటలు, వారి ప్రవర్తన, వారి యొక్క ప్రతి విషయాన్ని చూసినప్పుడు చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుంది. చూడండి, రూపాంతరం చెందాలి. గొంగలు పురుగ్గా ఉన్న ఒక సీతాకొక్కచిలుకగా ఉండాలి. ఓర్పు లేక, సహనం లేక, చిన్న చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేక టెంపర్తో మరి ప్రవర్తిస్తూ ఉంటారు, మరి కోపంతో విరవిగిపోతూ ఉంటారు, సహనం లేక అసహనంతో ఒక విరవిగిపోతూ ఉంటారు. అవన్నీ కూడా దేవుడు మెచ్చేవి కాదు కదా, అవన్నీ దేవుడు మార్చుకోమని చెప్తున్నాడు. చూడండి, ఇంట్లో ఒక అత్తను భరించలేని కోడలుగా నువ్వు ఉంటే ఇంకెక్కడమ్మా నువ్వు దేవుని బిడ్డవి, ఇంకెక్కడివి, ఏమైనా అంటే నా అత్తలాంటి మీకు తెలియదండి అంటూ ఉంటారు. ఒక కోడల్ని ప్రేమగా చూసుకోలేని అత్తగా నువ్వు ఉంటే, రూపాంతరం లేని దానిగా ఉంటే ఇంకా ఎందుకు నువ్వు ఒక దేవుని బిడ్డగా కొనసాగుతున్నావని నీకు అర్థమవుతుందా? క్రియలు లేని విశ్వాసం అంటే అది కాదు కదా. మరి క్రియలు లేని విశ్వాసం అంటే మనకేంటి? ఆ విశ్వాసం వలన ఉపయోగం ఏంటి? ఆ దేవుణ్ణి నమ్ముకోవడం వలన ఉపయోగం ఏంటి? సో క్రియలు ఉండాలి అని చెప్తుంది. రూపాంతరం చెందాలి. ఒక మంచి అత్తగా అనిపించుకోవాలి, ఒక మంచి కోడలుగా అనిపించుకోవాలి. నీ అత్త మంచిదైనా కాకపోయినా నువ్వు మంచి కోడలు అనిపించుకోవాలి, నీ కోడలు మంచిదైనా కాకపోయినా నువ్వు ఒక మంచి అత్తం అనిపించుకోవాలి. అంటే రూపాంతరం అనేది అవసరమైనది. సో మూడు విషయాలు మనం చూసాం. ఒకటి ఏంటంటే సాల్వేషన్, రక్షణ. రెండోది స్టెబిలైజేషన్, స్థిరపరచబడతాం. మూడోది మరి ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందడం. నాలుగోదిగా ప్రియులారా, ప్యూరిఫికేషన్, పవిత్రపరచబడతాం. ఖచ్చితంగా దేవుడు అంటే విశ్వాసం నీకున్నప్పుడు, దేవుడు అంటే నమ్మకం నీకున్నప్పుడు, దేవుడు అంటే ప్రేమ నీకున్నప్పుడు నువ్వు పవిత్రపరచబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పవిత్రమైన హృదయం కలిగిన వాడు. ఖచ్చితంగా ఆయన బిడ్డగా కొనసాగాలంటే, ఆయనను పోలి నువ్వు నడుచుకోవాలంటే నువ్వు కూడా పవిత్రపరచబడాలి. నీ నుంచి దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు పవిత్రపరచబడాలని. సో పవిత్రపరచబడతాం అంటే ఏంటి? ప్యూరిఫికేషన్ అంటే ఏంటి? ప్యూరిఫికేషన్ అంటే మలినాలని, ఒక్కొక్క మలినాన్ని తీసేయడం. దేన్నైనా మనం ప్యూరిఫై చేసేటప్పుడు, ఒక బంగారాన్ని ప్యూరిఫై చేసేటప్పుడు బంగారంలో ఉన్న ఒక్కొక్క మలినాన్ని, ఒక్కొక్క మలినాన్ని తీసేస్తూ ఉంటాం. అలాగే మనం పవిత్రపరచబడాలంటే, మనం ప్యూరిఫికేషన్ అవ్వాలంటే ప్రియులారా, మనలో ఉన్న ఒక్కొక్క మలినాన్ని, ఒక్కొక్క మలినాన్ని తీసేయాలి. అంటే ఒకటి, సాల్వేషన్ గురించి మనం చూసుకున్నాం. మనం పాపంలో ఉండగానే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు అన్న పాయింట్ ఎప్పుడు మర్చిపోకూడదు. మనం పాపంలో ఉండగానే మనకు రక్షణ ఇచ్చాడు, పాపాలన్నింటిని విడిచిపెట్టేసినాక ఆయన రక్షణ ఇవ్వలేదండి. మనం ఇంకనూ పాపంలో ఉండగానే ఆయన తన రక్తాన్ని చిందించి తన అపారమైన కృపను మన ఎడలో చూపించి మనకి ఆ నిత్యజీవానికి వారసత్వం ఇచ్చాడు. సో ఇప్పుడు ప్యూరిఫికేషన్ అనేది చాలా అవసరం. ఈ యొక్క నాలుగోదిగా ప్రాముఖ్యమైనదిగా పవిత్రపరచబడడం అనేది చాలా అవసరం. ఏంటి ఈ పవిత్రపరచబడతాం అంటే? నీలో ఉన్న ప్రతి అవిధేయతను, ప్రతి పాపాన్ని, దేవునికి ఆయాస్కరమైన ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా విడిచిపెట్టాలి. చూడండి, ఒక్క ఓవర్ నైట్లో, ఒకే ఒక రాత్రిలో, ఒకే ఒక రోజులో, ఒకే ఒక వారంలో ఏ ఒక్కడు కూడా 100% ప్యూరిఫై అయిపోడండి, 100% పవిత్రపరచబడరు. నువ్వు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి నువ్వు అనుసంధానమై జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. నీ భార్య చేతో, నీ భార్య చెప్పు దేవుడి ఈ తప్పు, ఈ తప్పు అని నీకు సూచించినప్పుడు అది దేవునికి ఇష్టమైనది కాదన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. ఒక లేకపోతే నీ స్నేహితుడు చెప్తాడు, ఏమయ్యా ఇది తప్పు, లేకపోతే నీ తండ్రి చెప్తాడు, అమ్మ ఇది తప్పు, లేకపోతే ఎవరైనా నీ సేవకుడు చెప్తాడు ఇది తప్పు, వాక్యం నీతో మాట్లాడద్దు ఇది తప్పు. నీకు అలా దేవుడు సూచించే ప్రతిదాన్ని, దేవునికి ఆయాసకరమైందని నువ్వు గమనించిన ప్రతిదాన్ని, వాక్యం చదువుతున్నప్పుడు నీకు అర్థమైన ప్రతి పాపాన్ని ఒక్కొక్కటిగా నువ్వు విడిచిపెట్టుకుంటూ పవిత్రపరచబడుతూ ఉండాలి. ప్యూరిఫికేషన్, నీలో ఉన్న మలినాలన్నింటిని నువ్వు విడిచిపెట్టాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ క్రియ నీకు లేకపోతే నువ్వున్న నమ్మకం, నీకున్న విశ్వాసం ఉపయోగం లేదండి. నీకున్న విశ్వాసం వల్ల నువ్వు ప్రయోజనం ఏంటి? కాబట్టి ఆ యొక్క మలినాలన్నింటిని, ఆ యొక్క వ్యతిరేకమైన క్రియలన్నింటిని, పాపాలన్నింటిని విడిచిపెడుతూ మనం ప్యూరిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెడుతూ, కొంతమంది చూడండి విడిచిపెడతారు, కొంతకాలం తర్వాత ఏమండి తాగుడు అనే పాపాన్ని విడిచిపెడతారు దేవుడు మాట్లాడినప్పుడు. కొంతకాలం తర్వాత మళ్ళీ కొంతమంది ఆ తాగుడు జోలికి వెళుతూ ఉంటారు. ఏమండి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అంటాడు పౌలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో. కుక్క ఏం చేస్తుందంట? కక్కింది మళ్ళీ తింటుందంట. మీరు తింటారా? మీరు వాంతి చేసుకున్నదాన్ని మీరు చూసి ఆ వాంతి చేసుకున్నదాన్ని తీసుకుని తింటారా? అంటే ఒక విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా పట్టుకోవడం. విడిచిపెట్టిన ఏ పాపాన్నైనా, అబద్ధాన్నైనా, వ్యభిచారాన్నైనా, లేకపోతే జూదాన్నైనా, లేకపోతే త్రాగుడినైనా, ఏదొకటైనా, ఏ పాపాన్నైనా విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా దాని చేత ఆకర్షింపబడి, లేకపోతే ఫ్రెండ్స్ చేత ప్రోత్సహింపబడి, లేకపోతే పురికొల్పబడి మళ్ళీ ఆ పాపాన్ని చేయడం ఎలాంటి భయంకరమైన దుర్మార్గమైన క్రియ అంటే నువ్వు కక్కిన దాన్ని మళ్ళీ తిరిగి తింటామని.
చూడండి ప్రియరా, మనం ప్యూరిఫై చేయబడాలి, పవిత్రపరచబడాలి. రోజు రోజుకి విడిచిపెట్టిన పాపాలను విడిచిపెడుతూనే ఇంకా ఉన్న అవిధేయతలన్నింటిని విడిచిపెడుతూ, ఇంకా ఉన్న మలినాలన్నింటిని విడిచిపెడుతూ పవిత్రపరచబడాలి. ఈ నాలుగు క్రియలు ఏంటయ్యి? సాల్వేషన్, స్టెబిలైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ప్యూరిఫికేషన్. ఏంటంటే రక్షణ, మరి స్థిరపరచబడతాం, దేవుని విశ్వాసంలో స్థిరపరచబడతాం, అలాగే రూపాంతరం చెందడం, మరి నాలుగవదిగా పవిత్రపరచబడతాం. ఈ నాలుగు క్రియలు కూడా ఖచ్చితంగా విశ్వాసకి ఉండాల్సిన అవసరం. క్రియలు లేని విశ్వాసం మృతము. ఈ నాలుగు క్రియలు నీకు ఉండాలండి ఖచ్చితంగా. ఈ నాలుగు క్రియలు నీ జీవితంలో జరిగినప్పుడు ఈ శరీరానికే కాదు, ఈ జీవితానికే కాదు, నీ కుటుంబానికే కాదు, ప్రిలరా నిత్యజీవం పొందుకోవడానికి ఆత్మీయమైన మేలును నువ్వు పొందగలుగుతావు. కాబట్టి క్రియలు ఖచ్చితంగా ఉండాలి. మన ప్రేమలో కూడా ఖచ్చితంగా క్రియలు ఉండాలి. తండ్రి అంటే నాన్న నువ్వు అంటే నాకు ఇష్టం అంటే అలాంటి ప్రేమ నువ్వు నాన్నకు చూపించాలి క్రియల్లో. అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అంటే అమ్మకి క్రియల్లో నీ ప్రేమను చూపించాలి. మాటల్లోనే కాదు, మాటలతో మిగిలిపోకూడదు ప్రేమ, మాటలతో మిగిలిపోకూడదు విశ్వాసం. క్రియలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అట్టి క్రియలు కలిగి ఉన్న విశ్వాసం కానీ, అటు క్రియలు కలిగి ఉన్న ప్రేమ కానీ నీ ఎదుటి ఉన్న వ్యక్తికి కానీ, దేవునికి కానీ, నీకు కానీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఆ మాటలను నా ప్రభు వారి జీవితంలో ఫలవంతం చేయండి, వారికి ఉపయోగకరంగా మార్చండి. తండ్రి మీలో స్థిరపరచబడాలి నాయన. ప్రతి బిడ్డ స్థిరపరచబడాలి నాయన. ప్రతి బిడ్డ జ్ఞానం కలిగి నడుచుకోవాలి నాయన. అయ్యా మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించే హృదయం మాకు దయచేయండి నా ప్రభు. వారికి సహాయపడే హృదయం మాకు దయచేయండి. ప్రతి విషయంలో మీ కృప దయచేసి తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో ఎంతమంది అయితే బలహీనులు అయితే ఉన్నారో, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. అయ్యా నాయన కాళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారిని, తండ్రి నడు నొప్పితో బాధపడుతున్న వారిని, అయ్యా నా తండ్రి యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారిని, అయా గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని, అయా షుగర్ తగ్గలేదని బాధపడుతున్న వారిని, తండ్రి అయ్యా కాళ్ళ గాయాలతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని, అయా ఆదరణ లేక ప్రేమ లేక నా తండ్రి ఇంట్లో వాళ్ళు చూడక నా తండ్రి దుఃఖిస్తున్న వారిని నా తండ్రి, అయా బిడ్డలు పట్టించుకో కుమిలిపోతున్న వారిని అయ్యా నా తండ్రి ఆ బిడ్డలను దర్శించండి నాయన. అయ్యా తల్లులను దర్శించండి నా ప్రభు. ఆదరణ దయచండి, కృప దయచండి, క్షేమం దయచేయమని ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రిల్లరా, మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రిల్లరా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి.
మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపురి మాత్రమే. నీ సంఘ కాపురిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్.